హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో వ్యాపారాలు మీకు తెలియజెప్తూ వస్తున్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీకు తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు హోల్సేల్ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం హోల్సేల్ వ్యాపారం అంటే జన జనరల్గా ఏం ఆలోచన వస్తుంటుంది తక్కువ పెట్టుబడి అయితే బాగుండు అలాగే వ్యాపారం బాగా జరిగే హోల్సేల్ అయితే బాగుండు అనే ఆలోచన ఉంటుంది అలాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు పుట్వేర్ మనందరూ తెలుసు అంటే పుట్వేర్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఎన్నో రకాలు మనం పుట్వేర్ వాడుతూ ఉంటాం అంటే చెప్పుల గురించి ఈ చెప్పుల్లో జనరల్గా బ్రాండ్స్ వచ్చేవి ఉంటాయి రకరకాలు ఉంటాయి ఏవీకేసి అని పేరాకన్ అని బాట అని ఏవి ఉంటుంటాయి అని జనరల్గా ఇవకి ఇవి ఇవి ఈ వ్యాపారము అందరూ చేస్తూ ఉంటారు జనరల్గా ఎందుకంటే కంపెనీ నుంచి సరుకు తెచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటూ వాళ్ళ ఆదాయాన్ని తీసుకుంటూ ఉంటారు నేను ఈరోజు మీకు ప్లాస్టిక్ స్లిప్పర్స్ గురించి ప్లాస్టిక్ చెప్పుల గురించి మాట్లాడుతున్నాను ఈ వ్యాపారాన్ని హోల్సేల్గా మనము మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర సరుకు కొనుగోలు చేసి మనం షాపులకు విక్రయించడం ఈ వ్యాపార లక్ష్యం అక్కడ ఎంత రేటు పడుతుంది మ్యానుఫ్యాక్చర్స్ ఎంతమంది ఈ తయారు చేసేవాళ్ళు మనం ఎలా అమ్ముకోవాలి ఏ విధమైన ఆదాయం వస్తుందో మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ ఈ వ్యాపారంలో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వ్యాపారము ఈ ఇలాంటి వ్యాపారాన్ని ఎక్కువ పోటీతో చేసేవాళ్ళు మనకు తారసపడరు ఎందుకంటే ఇలాంటిది ఎంచుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ దీనికి దీనికి ప్రధాన కారణం ఏంటంటే అవి తెలుసుకోవాలా ముందు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అక్కడికి పోయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పరిశీలించాలి అక్కడ వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారో చెక్ చేసుకోవాలి అవి మన మార్కెట్ తీసుకొచ్చి అమ్ముకోగలిగి ఉండాలి ఎంత ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే అందరికీ ఈ అంటే వ్యాపారం పెట్టిన వ్యక్తికి పోటీ ఉండదని నేను చెప్తున్నాను ఎటువంటి పోటీ అనేది ఉండదు పోతే ఈ స్లిప్పర్స్ అంటే మనకు ఐడియా ఉంటుంది చూసిండే పల్లెలు జనాలు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని అంటుంటారు అలాగే మనకు బజార్లో అమ్ముతూ ఉంటారు ఏ యాభై రూపాయలు యాభై రూపాయలను విక్రయిస్తుంటారు ఇలాంటి చెప్పులు మొత్తం అంటే స్లిప్పర్స్ అంటే మనకు ఆల్రెడీ మనకు నోటెడ్ అయ్యి ఉంటాయి ఇలాంటి చెప్పులను ఈ మ్యానుఫ్యాక్చర్స్ పది నుంచి ఇరవై రూపాయల మధ్యనే మనకు హోల్సేల్గా విక్రయిస్తారు మనకు పది రూపాయల ఇరవై రూపాయలు ఈ రెండు రేట్లు ఒక రేటు పడుతుంది వీళ్ళ దగ్గర నుంచి మనం బల్క్గా కొనుగోలు చేసి మనం ఉంటున్న ఏరియా మనం షాపులకు విక్రయించాలి ఇక్కడ ఈ ఈ కంపెనీలకు సంబంధించిన సమాచారము మీరు ఇండియన్ మార్ట్ వెబ్సైట్లోకి పోయి ఒక్కసారి ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్స్ అని కొడితే మీకు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కనపడతాయి ఈ స్లిప్పర్స్ మ్యానుఫ్యాక్చర్ సపరేట్గా ఉంటారు ప్లాస్టిక్ చెప్పులు వాళ్ళు తయారు చేస్తుంటారు ఈ విధంగా మీరు కొన్ని అడ్రస్లు కొన్ని ఫోన్ నెంబర్స్ సేకరించండి అలాగే గూగుల్లో వెతకండి కొన్ని ఫోన్ నెంబర్స్ కొన్ని అడ్రస్ దొరుకుతాయి ఇది వీళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలంటే మనము ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి వెళ్ళాలి ఒకసారి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో మనకు క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మనం వాటి నుంచి కొనుగోలు చేయవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది ఇది పేరుకు హోల్సేల్ వ్యాపారమే కానీ రెండు లక్షలతోనే మీరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మీకు అన్ని సైజులు ఏ సైజు అయినా కానీ అది ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ పది కానీ ఏదైనా కానీ మీకు పది ఇరవై రూపాయల మధ్యనే ఈ చెప్పులు పడతాయి ఈ స్లిప్పర్స్ కానీ ఈ ప్లాస్టిక్ చెప్పులు కానీ వీటిను హోల్సేల్గా మీరు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల మధ్యన షాపుల్లోకి ఇస్తారు ఇరవై ఐదు ముప్పై మధ్యన ఇక్కడ మరి పది ఇరవై యావరేజ్న పడితే మీకు యావరేజ్న పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు పడ్డాయి అనుకోండి ఖర్చులు మనకు ఒక రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి ఇక్కడ రెండు రూపాయలు పోయిన తర్వాత మనం రీజనబుల్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మీకు

ఈ వ్యాపారంలో మీరు ఎక్కడ మీరు ఏ ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి మీకు తిరిగి ఉండదు కస్టమరు వాళ్ళే మిమ్మల్ని మీతో మాట్లాడి మీ దగ్గర ఏం మోడల్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుని మీకు ఆర్డర్ పెడుతూ ఉంటారు ఎందుకంటే అంత సేల్స్ ఉంటుంది వీటిల్లో కనపడని ఆదాయం ఉంటుంది షాపులలో కూడా ఒక బ్రాండెడ్ చెప్పులు అమ్మితే అతనికి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆదాయం వస్తుందో లేదా ఒక ట్వంటీ పర్సెంట్ ఆదాయం వస్తుంది అదే ఇది అమ్మితే రెండు వందల పర్సెంట్ ఆదాయం వస్తుంది ఇది అతను ముప్పై రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు కొని డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతాడు లేకపోతే వంద రూపాయలు అమ్ముతాడు ఆ ఈ స్లిప్పర్స్ విషయానికి వస్తే పది రూపాయలకు స్లిప్పర్స్ కొంటున్నాడు యాభై రూపాయలు అమ్ముతాడు బయట అవే స్లిప్పర్ వంద రూపాయలు అమ్ముతుంటారు అందుకనే ఏంటంటే అతనికి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక ఒక రెట్టు రెండు రెట్లు మూడెట్లు నాలుగు రెట్లు ఆదాయం ఉంటుంది కాబట్టి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు ఇలాంటి షాపులు ఈ ప్లాస్టిక్ స్లిప్పర్స్ ప్లాస్టిక్ చెప్పులు అమ్మే షాపులు మండల కేంద్రాల్లో ఒక్కొక్క మండల కేంద్రంలో నాలుగు మూడు షాపులు ఉంటాయి అట్టా జిల్లా మొత్తం దాదాపుగా మీకు ఒక రెండు నుంచి రెండున్నర వెయ్యి షాపులు మీకు తానసపడుతుంటాయి ఇవన్నీ మీరు అమ్మే హోల్సేల్గా అమ్మే స్లిప్పర్సు ఈ ప్లాస్టిక్ చెప్పులు వాళ్ళు ఇక్కడ ఇస్తుంటారు కాకపోతే ఇక్కడ మనం నేర్పడితనం ఏంటంటే ప్రతి షాపుకు మనం వ్యాపారం చేస్తున్నట్టుగా తెలియజేయాలి ఇలా తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వ్యాపారం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ను మీరు ఒక కేంద్రంగా వ్యా వ్యాపారం ప్రారంభించండి దీనికోసము పెద్ద పెద్ద షాపులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక ఇల్లు తీసుకొని దాన్నే గోడౌన్గా మార్చుకోండి ఎందుకంటే మీకు సరుకు ఎక్కువగా వస్తుంది ఈరోజు ప్లాస్టిక్ చెప్పులు మీరు అక్కడ నుంచి హోల్సేల్గా బుక్ చేస్తే పెద్ద పెద్ద బోరేల్లో వస్తాయి అందుకని మనకు ఒక పెద్ద స్థలం కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఏదన్నా ఇంటిని ఒకటి తీసుకొని రెంట్కు దాన్ని గోడౌన్గా మార్చుకోండి అక్కడ నుంచే మీరు సరుకు ఎక్కడికైనా పంపగలరు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఈ ఈ సరుకు వచ్చిన తర్వాత మీరు ఏమేమి రకాలు ఉన్నాయి ఎలా ఉంది ఏరియాను బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకాలు నడుస్తూ ఉంటాయి కొన్ని ఏరియాలో స్టెప్పర్స్ ఎక్కువ నడుస్తుంటాయి కొన్ని ఏరియాలో ప్లాస్టిక్ చెప్పులు ఎక్కువ నడుస్తుంటాయి కానీ అయినా కానీ టోటల్గా ఈ రెండు రకాలు అన్ని ఏరియాలు నడుస్తాయి ఇక్కడ మీరు వీటిని శాంపుల్గా తీసుకొని ప్రతి షాపు ఈడ మీ జిల్లాలో మస్ట్ మీ జిల్లా వరకే ప్రాధాన్యత ఇవ్వండి మీ జిల్లాలో ఉన్న అన్ని ఊర్లు అన్ని చెప్పుల షాపులు అన్ని మండల కేంద్రాలు ఒక వ్యక్తిని మీరు శాలరీకి అవసరమైతే జీతానికి పెట్టుకొని అతన్ని ద్వారా మొత్తం తిప్పించండి అంత మీ షాపు గురించి మీ విస్టింగ్ కార్డు వాళ్ళకి ఇవ్వాలి అలాగే మీ దగ్గర మీరు ఏ అయితే ఫుట్వేర్ అమ్ముతున్నారో వాటి గురించి వాళ్ళకి తెలియాలి ఎందుకంటే అవి రెగ్యులర్ ఐటమ్ కాబట్టి ఎప్పుడు అవసరమైనా మీకు వాళ్ళు కాల్ చేస్తారు ఈరోజు ఆర్డర్ కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటి ఒక బోరిం ఆర్డర్ పెడుతుంటారు షాప్ వాళ్ళు అంత పెద్ద వ్యాపారం ఉంటుంది ఎందుకంటే కనపడని అయ్యే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవే ఉంటే సరుకు ఉంటే ఉంటాయనే భావన షాపులు వాళ్ళలోనూ అవుతుంటారు అదే కాస్ట్ చెప్పులు వాళ్ళు కొన్ని ఆర్డర్ పెడతారు ఇవి అలా కాదు ప్లాస్టిక్ రకాల ఒక బోరెము స్లిప్పర్స్ ఒక బోరెము పిల్లల స్లిప్పర్స్ ఒక బోరెము ఈ ఈ పిల్లల ప్లాస్టిక్ చెప్పులు ఒక బోరేము ఈ విధంగా నాలుగు రకాలు నాలుగు బోరేలు అంటే దాదాపుగా ఎన్ని ఒక ప్యాకింగ్లో ఎన్ని ఎన్ని డజన్లు వస్తాయి ఎన్ని డజన్లు ఆర్డర్ పెట్టే షాపులు కూడా ఉంటాయి ఇక్కడ వ్యాపారం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీ దగ్గరికి కూడా సరుకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ కంపెనీ నుంచే వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు బల్క్గా ఆర్డర్ పెడతారు ఈ ఆరు సైజు నుంచి పది సైజు దాకా అన్ని ఒక బోరిం రెడీ చేసి మాకు పంపమంటే మీరు ఇక్కడ నుంచే వాళ్ళ సమాచారం తీసుకుని కంపెనీకి ఇస్తే కంపెనీ డైరెక్ట్గా వాళ్ళ డ్రెస్కే పంపించేస్తుంది ఈ విధంగా మధ్యవర్తి మాదిరి ఉంటూ కూడా ఆదాయం వస్తుంది ఇక్కడ ఎలాగూ ఇక్కడ మీరు అమ్ముతుంటారు ఇలా పెద్ద పెద్ద ఆర్డర్స్ రావడం వల్ల మధ్యవర్తి ఆర్డర్ కూడా మీకు ఆదాయం వస్తుంది అనమాట ఇంత మంచి వ్యాపారం ఇది కాకపోతే జనాలు కరెక్ట్గా తెలుసుకోవాలి తెలియజెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఇది ఎక్కడైనా కానీ జరగకపోవడం అనేది ఉండదు ఈరోజు ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినా తీసుకోండి మీరు అద్భుతంగా ఉంటుంది వ్యాపారం మరి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫస్టు ఏదైనా కానీ మీరు చెక్ చేసుకొని కంపెనీలు వెళ్ళి కంపెనీలో ఏ ప్రోడక్ట్ తయారవుతుంది వాళ్ళు ఎంత రీజనబుల్ రేటుగా మనకి ఇస్తున్నారు ఎంత క్వాలిటీ వస్తుంది మనకి ఇంటికి చేర ఈ మనం చేర్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ విధానం ఎలా ఉంది మొత్తం పరిశీలించాల్సి ఉంటుంది ఈరోజు ఈ వ్యాపారం వేరే జిల్లాల నుంచి వేరే స్టేట్ల నుంచి కొనాలి కాబట్టి మనకు ఖచ్చితంగా జీఎస్టీ నెంబర్ ఉండాల్సి వస్తుంది దీనికి తగ్గ సమాచారాన్ని ఈ ట్రేడ్ లైసెన్స్ జీఎస్టీ నెంబర్ మీరు లోకల్లో మీకు ఆడిటర్ ఉంటారు చార్టెడ్ అకౌంట్ ఉంటారు వారితో మాట్లాడితే వాళ్ళు మీకు తగ్గ లైసెన్స్ వాళ్ళు ఇప్పిస్తారు చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఈ విధంగా మీరు రెడీ చేసుకొని కానీ హోల్సేల్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలిగితే మీరు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్టు ఎందుకంటే ఎటువంటి వేస్టేజ్ లేని సరికొత్త వ్యాపారం ఇది దీంట్లో ఏమన్నా వేస్ట్గా పాడయ్యి ఉంటాయా ఏదైనా పాడవుతాయా లేకపోతే దీన్ని కొన్ని రోజులు పోతే పనికి రాకుండా పోతాయా అలాంటివి ఏమీ లేదు మీరు రకరకాల బ్రాండెడ్ చెప్పుల్లోనైనా అవి పాడవుతాయేమో ఎందుకంటే మీరు గమనించిన ఫ్రెండ్స్ మీరు చెప్పుల షాపుల వాళ్ళు ఒక్కోసారి ఆఫర్ రేట్ అని చెప్పులను రకరకాల చెప్పులను అమ్ముతూ ఉంటారు ఇది దీనికి ప్రధాన కారణమైన అంటే కొన్ని రోజుల తర్వాత అది ఓల్డ్ స్టాక్ అవుతుంది అందుకని అవి వాటిని ఎక్కడ పెట్టి ఏదో ఒక రేటుకు సేల్ చేస్తుంటారు ఎంత కొంతైనా వచ్చిందని వీటిలో అలాంటిది ఏమంటుంది ఎందుకంటే ఇవి ప్లాస్టిక్తో తయారైనవి ఈ స్లిప్పర్స్ వచ్చేసి ఇది ఒక సంబంధించిన మెటల్తో తయారవుతుంది కాబట్టి ఇవి ఓల్డ్ కావడం అనేది కానీ చెడిపోవడం అనేది కానీ ఉంటుంది ఎందుకంటే అసలు ఆ వాయిస్ కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఓల్డ్ కావాల్సి అవుతుందేమనే భావన కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ చాలా స్పీడ్ ఐటమ్ మిగతా ఏ బ్రాండెడ్లో ఏ అయినా అవి నడుస్తు నడవో ఆ ఏరియా అని తెలియదు కానీ ఇవి నడవని ఏరియా ఉండదు ఇవి నడ నడవని మండల కేంద్రం అనేది ఉండదు ఈ వ్యాపారం జరగనే అసలు ఏరియానే ఉండదు ఎందుకంటే ఎక్కువ మంది మన దేశంలో ఈ రైతు వారి ఉండేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పనులు కూలి పనులు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళే మన దేశంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళే వీళ్ళనే ప్రధానంగా మనం టార్గెట్ చేసుకుని ఈ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఈరోజు షాపులను కూడా వీళ్ళనే టార్గెట్గా చేసుకుని ఈ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఫుట్వేర్ ఈ రెండు రకాల ఫుట్వేర్లో ఒక అద్భుతమైన వ్యాపారం ఉంటుంది మీరు వ్యాపారాన్ని ఎస్టాబ్లిషన్ చేసుకోగలిగి పెంచుకోగలిగితే సార్ అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి Okay friends, thank you friends.